గన్నవరం ఇక్కడ రాజకీయం ఎప్పుడూ గరంగరంగా ఉంటుంది ఇక్కడి ఓటర్లకు కూడా రాజకీయ చైతన్యం ఎక్కువే వల్లభనేని వంశీ ఎమ్మెల్యే అయిన తర్వాత గన్నవరం ఎప్పుడూ హాట్ టాపిక్ కే అవుతుంది టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలోకి వెళ్ళడంతో అక్కడ సైకిల్ తొక్కే లీడర్ లేకుండా పోయారు అప్పటి నుంచి అక్కడ కార్యకర్తలకు దిక్కు లేకుండా పోయింది దిశా నిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోవడంతో క్యాడర్ కూడా నిస్తేజంగా మారింది ఇంతకీ మరి గన్నవరంలో టీడీపీ ఎలాంటి ప్లాన్ చేయబోతుంది అక్కడ లీడర్ని ఎవర్ని ఎంపిక చేయబోతుంది ఆ డీటెయల్స్ అన్ని ఇన్ డెప్త్ లో చూద్దాం నమస్తే నేను గోవర్ధన వెల్కమ్ టు ఇన్ డెప్త్ అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ఇక్కడ సమీకరణాలు మారబోతున్నాయి వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి గన్నవరం టెన్షన్ తీరినట్లయింది యార్లగడ్డకు అధికారికంగా గన్నవరం పగ్గాలు ఇవ్వకపోయినా ఆయనే ఇన్ఛార్జ్ అని అంతా భావిస్తున్నారు గతంలో బచ్చుల అర్జునుడికి గన్నవరం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వగా ఆయన గుండెపోటుతో మరణించారు ఆ తర్వాత మాజీ ఎంపీ కొనకళ్ళకు తాత్కాలిక ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇచ్చారు ఇప్పుడు యార్లగడ్డ రాకతో గన్నవరంలో టీడీపీకి ఇన్ఛార్జ్ దొరికినట్లయింది 2019 లో వంశీ టీడీపీ నుంచి యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ చేశారు వంశీ 838 ఓట్లతో యార్లగడ్డపై గెలిచారు వంశీ వైసీపీలో చేరాక పార్టీలో యార్లగడ్డ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది అనంతరం ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చినా కొన్నాళ్ళకే తొలగించారు వంశీతో సఖ్యతగా ఉండమని సీఎం జగన్ యార్లగడ్డకు సూచించినా అది పనిచేయలేదు చివరకు పార్టీలో ఇవ్వడలేక ఇటీవలే రాజీనామా చేశారు టీడీపీ తరపున అధినేత చంద్రబాబు ఎక్కడి నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని గన్నవరం గుడివాడ విజయవాడ ఎక్కడి నుంచైనా బరిలో దిగుతానన్నారు టీలో చేరిన తర్వాత పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీలో గెలిచి అనైతికంగా వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి శాసనసభ్యుడు వస్తే అతను పార్టీలోకి తీసుకుని నన్ను పక్కన పెట్టిన విధానాన్ని నేను 3.5 సంవత్సరాలు భరించా కానీ నా పదవి కోసం నేను రాలా నేను అమెరికా నుంచి వచ్చా ఈ అమెరికా రాజకీయాల్లో డబ్బులు సంపాదిద్దామని మాత్రం నేను డెఫినెట్ గా రాలా పార్టీ ఎక్కడ పోటీ చేయమన్నా పోటీ చేస్తా గుడివాడ పోటీ చేయమన్నా చేస్తా గన్నవరంలో పోటీ యాలగడ్డ వెంకట్రావు చేరికతో గన్నవరంలో టీడీపీ బలపడుతుందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఓసారి యాలగడ్డ వెంకట్రావు బ్యాక్గ్రౌండ్ చూస్తే కృష్ణా జిల్లా పెనుమత్స గ్రామానికి చెందిన ఆయన 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు పలు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించారు 2014లో స్వగ్రామానికి వచ్చిన ఆయన ఉయ్యూరు పెనమలూరు కేంద్రంగా సామాజిక కార్యక్రమాలు చేపట్టారు టీడీపీలో చేరాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో 2017లో వైసీపీలో చేరారు తొలుత పెనమలూరు టికెట్ ఆశించగా జగన్ ఆయన్ను గన్నవరం పంపారు గన్నవరం తనకు కొత్తైన వంశీ లాంటి బలమైన నేతకు గట్టి పోటీ ఇచ్చారాయన గత 2 సార్లు గన్నవరంలో టీడీపీ అభ్యర్థి గెలవడంతో తమ కంచుకోటను కాపాడుకోవాలని ఆ పార్టీ చూస్తోంది మరి యాలగడ్డ రాకతో గన్నవరం సైకిల్ చేతుల్లో ఉంటుందా లేదా వంశీ బలం ముందు చిత్తవుతుందా అనేది 2024లో తెలుస్తుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి